హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను ఈ వీకెండ్ ఏం చేశానో నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సాటర్డే కదండి, నాకు ఆఫ్ అన్నమాట. సో మేము ఏంటంటే మార్నింగే లేచి ఇంట్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసి ఈవినింగ్ అంతా రెడీ అయ్యి పూజ చేసేసి దెన్ ఈవినింగ్ వచ్చి నేను దుర్గం చెరువు లేక్ వెళ్ళామండి. యాక్చువల్గా ఎప్పుడు నేను ఫ్లైఓవర్ నుండే వెళ్ళాను ఇన్సైడ్ దుర్గం చెరువు ఎలా ఉంటుందో ఇవి చూడడానికి. సో మా హస్బెండ్ని అడిగాను, సో తను తీసుకువెళ్ళారు. ఎనీవే వీకెండే కదా, బట్ మేము ఎర్లీగా వెళ్ళాలనుకున్నాము, బట్ లేట్ అయిపోయింది ట్రాఫిక్లో. సో వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది, అరౌండ్ 7:15 అలా అయింది. సో వ్యూ అయితే చాలా ఆసమ్ ఉందండి. లోపలికి మనకి ఇక్కడ వచ్చి ఎంట్రెన్స్ ఓన్లీ 10 rupees ఫర్ ఈచ్ పర్సన్. సో 20 rupees ఎంట్రీ టికెట్. అండ్ టైమింగ్స్ వచ్చి మనకి మార్నింగ్ 5 to 8:30 AM అండ్ ఈవినింగ్ వచ్చి 5 to 8:30 PM. సో నాకైతే చాలా నచ్చింది. అంటే లైక్ ఇది చిన్న పార్కే, బట్ మనం ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా కూర్చొని ఫ్రెష్ ఎయిర్ ఆ వాటర్లో అలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ వ్యూ కోసం మనం వెళ్ళొచ్చు. బోటింగ్ అవైలబుల్ ఉంటుంది. సో బోటింగ్ కాస్ట్ మేము ట్రై చేయలేదు జనరల్గా అయితే. సో బట్ నైట్ అయిపోయింది కదా, సో బట్ బోటింగ్ కూడా అవైలబుల్ ఉందండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ మేము వెళ్ళే టైంకి అయితే మాకు నైట్ అయింది. సో నైట్ ఆ వెన్నెల కాంతిలో అలా కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేయడం అయితే చాలా అంటే చాలా నచ్చింది. పిల్లలు వచ్చిన పార్క్ ఉంటుందండి, సో వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా సింపుల్గా హ్యాపీగా పీస్ఫుల్గా మీ వీకెండ్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి ఉన్న తక్కువ టైంలో ఇన్సైడ్ హైదరాబాద్ అంటే యూ కెన్ గో ఫర్ దిస్ దుర్గం చెరువు లేక్ అండి. అండ్ సో ఈ నార్బిట్ మాల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు స్పెండ్ చేయొచ్చండి. చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా షూటింగ్స్ జరుగుతాయండి హైదరాబాద్లో దుర్గం చెరువులో. బికాజ్ ఇక్కడ ఇనార్బిట్ మాల్ వ్యూ అండ్ ఇక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ లేక్ వ్యూ అంతా కలిపి ఈ పర్టికులర్ పార్క్లో ఉంటుంది కాబట్టి వీ కెన్ సీ దట్. సో అందుకని ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయి. ఈ విధంగా మా వీకెండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.